రైతుకు ఋతుపవనమంటే ఒక చల్లని కబురు, తొలకరి చినుకు పలకరించిందంటే చాలు, వానాకాలం తొలినాటుకు సిద్ధమైపోతాడు. నేల తల్లి ఆశీస్సులతో ఆరుగాలం కష్టించాలనే ఆశయంతో దుక్కులు దున్నుతున్నారు, పత్తి సాగుకు పొలంబాట పట్టారు. తొలకరి చినుకు పలకరించిందంటే చాలు, వానాకాలం తొలినాటుకు సిద్ధమైపోతారు రైతులు. ఈ ఏడాది కాస్త ముందుగానే వానలు కురవడంతో దుక్కులు దున్నుతున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు, పత్తి పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో తొలకరి పులకరించింది, దాంతో రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు, రైతులందరూ సాగు సంబరాన్ని చేస్తూ పత్తి విత్తనాలను నాటుతున్నారు. గత ఏడాది కంటే ఈసారి తొందరగా రైతులందరూ పత్తి చేనులో పత్తి విత్తనాలు నాటుతున్నారు. అదేవిధంగా కొంతమంది పత్తి, మరికొంతమంది సోయా కూడా సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది జూన్లో ఏదైతే చివరి మాసాంతం సాగు పట్టిన రైతులు ఈసారి మాత్రం కొంత ముందుగా విత్తుతున్నారు. ఈ సందర్భంగా ఏ విత్తనాలు నాటుతున్నారు, ఏ విధమైన ఉత్సాహంతో రైతులు సాగు చేస్తున్నారనే అంశం మీద మనతో మాట్లాడడానికి రైతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా సాగు చేస్తున్నారు, విత్తనాలు నాటుతున్నారు, ఎలాంటి విత్తనాలు నాటుతున్నారు? రాశి కంపెనీ 6.59 వాడతాం. ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు, ఎలాంటి దిగుబడి వస్తుందని భావిస్తున్నారు? మేము 10 నుంచి 12 క్వింటాల్ దిగుబడి వస్తుంది. గత ఏడాది వర్షాలు కొంత ఆలస్యమైంది, ఈసారి తొందరగా విత్తుతున్నారు, కారణం ఏంటి? తొందరగా ఋతుపవనాలు తొందరగా వచ్చినాయి కావున ఈసారి తొందరగా నాటు వేస్తాం. ఇది ప్రధానంగా ఈసారి గత ఏడాది కంటే ఒక నెల ముందుగా రైతులు విత్తుతున్నారు. ప్రధానంగా గత ఏడాది అంటే కొంత ఇబ్బందులు పడ్డాం, ఈసారి మాత్రం ఉత్సాహంగా తాము తొలకరి ముందుగానే పలకరించింది, ఆ ఉత్సాహంతోనే సాగు చేస్తున్నామని ఇక్కడున్న రైతులు చెప్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గత రాత్రి భారీగా వర్షాలు కురిశాయి, దాంతో రైతులందరూ కూడా ఈ సాగులో భాగంగా విత్తనాలు విత్తుతున్నారు. మీరు చెప్పండి సార్, మీరు ఎన్ని ఎకరాల్లో విత్తనాలు విత్తుతున్నారు? 15 ఎకరాలలో పత్తి వేస్తున్నాం మొత్తం. అంటే ఈ సందర్భంగా గత ఏడాది ఆలస్యమైన పరిస్థితి, ఈసారి మాత్రం తొందరగా విత్తుతున్నారు, కారణం ఏంటి? వర్షం పడ్డది కాబట్టి వేస్తున్నాము, వర్షాలు బాగా ఉంటాయని అనుకుంటున్నాం మేము. తుఫాన్ వచ్చింది కదా, దాని గురించి బాగానే వర్షాలు పడతాయని అనుకుని వేస్తున్నాం. గత ఏడాది దిగుబడులు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం కొత్తగా ఏదైతే సాగు సంబరం ప్రారంభిస్తున్నాం, ప్రధానంగా ఈ ఏడాదిలో ఎలా ఉండబోతుంది, వర్షాకాలం సీజన్ ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు? వర్షాలు బాగానే ఉంటాయని అనుకుంటున్నాము. గత ఏడాది అయితే దిగుబడి బాగానే వచ్చింది, 10 నుంచి 12 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం ఏమైనా ఎక్కువ రావాలని ఆలోచిస్తున్నాము. ఇది రైతులందరూ కూడా ఒక ఉత్సాహంతో గత ఏడాది కొంత నష్టపోయాం, వర్షాలు సకాలంలో కురవలేదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా అధిక దిగుబడులు సాధిస్తామని వాళ్ళు చెప్తున్నారు. మనం చూడొచ్చు, మహిళలందరూ కూడా ఏదైతే వాళ్ళంతా కూడా ఏదైతే విత్తనాలు విత్తుతో ఒక ఉత్సాహంతో విత్తనాలు విత్తుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ ఏదైతే విత్తనాల పండగ ప్రారంభమైంది చెప్పచ్చు. ముఖ్యంగా పత్తి రైతులందరూ కూడా ఏదైతే గత ఏడాది కంటే ఈసారి మంచి వర్షాలు ఉన్నాయి, ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే తక్కువ దిగుబడులు సాధించి నష్టపోయామో ఈసారి మాత్రం ఖచ్చితంగా అధికంగా దిగుబడులు సాధించి ఒక లాభాలను ఆర్జిస్తామని రైతులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HMTV ఆదిలాబాద్.